boat. రోడ్డు చాలా డ్యామేజ్ గా ఉంది, రావడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడనే ఆటో డ్రైవర్స్ మమ్మల్ని అక్కడనే వదిలిపెట్టి పోతున్నారు. ఇక్కడికి నడుచుకుంటే రావడానికి బాగా కష్టమవుతుంది. మాకు తొందరగా రోడ్డు చేపియండి. మేము గోవిందారం నుండి వస్తున్నాం. నా పేరు అశ్విని. వచ్చేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఆటోలో వస్తున్నాం. రోడ్డు చాలా డ్యామేజ్ గా ఉంది. డ్రైవర్స్ అందరు అక్కడనే ఇటువైపు వెళ్తారు. అక్కడ నుండి మేము నడుచుకుంటూ వస్తున్నాం. రావడానికి చాలా కష్టమవుతుంది. నా పేరు మణిదీప్. నేను కట్లకుంట నుండి వస్తున్నాను. మేము ఇక్కడికి రావడానికి ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ వస్తున్నాము. ఇక్కడ కాకతీయ కెనాల్ నుండి ఇక్కడికి రావాలంటే వర్షాల కారణంగా మేము వచ్చే దారి కొంచెం డ్యామేజ్డ్ అయింది. కాబట్టి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మమ్మల్ని అక్కడనే వదిలేస్తున్నారు. లోపలికి రావడానికి కొంచెం కష్టంగా ఉంది. ప్లీజ్ మాకు కొంచెం రోడ్ ఫెసిలిటీ కల్పిస్తారని తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ మేడిపల్లిలో మేడిపల్లి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల విద్యార్థులు, సుమారు 620 మంది విద్యార్థులు ప్రతిరోజు మన పాఠశాలకు వచ్చి పోతుంటారు. అయితే ఈ పాఠశాలకు వచ్చే మార్గం కెనాల్ నుండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పేరెంట్స్ కూడా చాలాసార్లు ఇదేం రోడ్ అని ప్రశ్నించడం జరుగుతుంది. విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీని గురించి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను మేము కలవడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల ఏపీఓ గారికి, గ్రామ సెక్రటరీ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా మాకు కొద్దిగా రోడ్డు గురించి సమస్య తీర్చాలని విన్నవించుకోవడం కూడా జరిగింది. వీలైనంత త్వరలో ఎస్టిమేషన్ వేసి దానికి రోడ్డు శాంక్షన్ అయ్యేలా చూస్తామని వారు చెప్పారు. సో అప్పటి వరకు ఈ వర్షం పడినప్పుడు ప్రతిసారి విద్యార్థులకు మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుందనేది వాస్తవమే. వీలైనంత తొందరగా వాళ్ళు చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఇప్పటికైతే. థ్యాంక్ యూ.